గవర్నమెంట్ ఏం చేసిందంటే పిఎంఎఫ్ఎంఈ అనేసి ఒక స్కీమ్ ఉంది సార్, మనకు 35% గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది సార్. ఒక మినిమం ఒక 20 బిజినెస్ ఐడియాస్ అనేవి కవర్ అవుతాయి. లీస్ట్ గా 20 నుంచి 100 HP వరకు మన దగ్గర మెషిన్ ఉంటుంది. కొన్ని మిషనరీస్ గురించి లైవ్ లో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అన్నమాట. దానికోసం కోయంబత్తూర్ లో ఉన్నటువంటి మారుతి ఇండస్ట్రీస్ కంపెనీ దగ్గరకు వచ్చాను అన్నమాట. ఒక రోజుకి ఇంత సంపాదించాలని ఉండే వాళ్ళ నుంచి లార్జ్ స్కేల్ చేసే వరకు మన దగ్గర మెషిన్ ఉంటుంది సార్. ఇంట్లో మనం అల్లం వెల్లుల్లి ఎంత ఉంది కదా సార్, అదన్నీ వేసి మనం పేస్ట్ చేసి చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగుపై శివబచ్చ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను కోయంబత్తూర్లో ఉన్నాను. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే కొన్ని మిషనరీస్ గురించి లైవ్లో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అన్నమాట. దానికోసం కోయంబత్తూర్లో ఉన్నటువంటి మారుతి ఇండస్ట్రీస్ కంపెనీ దగ్గరకు వచ్చాను అన్నమాట. ఇక్కడ వాళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్ టెక్నాలజీతో చాలా క్వాలిటీ అయిన మిషన్స్ తయారు చేస్తున్నారు. సో మనకి జనరల్గా కోయంబత్తూర్ అంటేనే మిషన్స్కి మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టింది పేరు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. మనకి జనరల్గా అందరూ ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి పర్చేజ్ చేసుకుని రీసేల్ చేయడం కానీ ఇలా చేస్తూ ఉంటారు. కానీ మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా కొనుక్కుంటే మట్టుగా మంచి క్వాలిటీగా ఉంటాయి, ఎక్కువ కాలం మనీకి వస్తాయి. సేల్స్తో పాటు సర్వీసింగ్ కూడా కంపెనీ వారు మనకు బాగా అందిస్తారని తెలిసింది. స్పేర్స్ అవ్వచ్చు, సర్వీసింగ్ అవ్వచ్చు, ఏదైనా సరే మీకు 24 అవర్స్లో రెక్టిఫై చేయగలరు. సో అందుకోసం ఇక్కడ రావడం జరిగింది అన్నమాట. సో వాళ్ళకి కాల్ చేసి మెసేజ్ పెట్టాను. సో వాళ్ళు కూడా రమ్మన్నారు. సో అందుకోసం వచ్చాను. ఇప్పుడు ఏంటంటే మనకి లోపల ఏమేమి మిషనరీస్ ఉన్నాయి, మనం ఏ బిజినెస్ చేయొచ్చు ఆ మిషనరీస్తో. ఒక సింగిల్ మిషన్తో కూడా మనం బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు లో లెవెల్లోని. కమర్షియల్గా డిస్ట్రిక్ట్ వైజ్గా కానీ స్టేట్ వైజ్గా కానీ ఏదైనా బిజినెస్ చేయాలి, డిస్ట్రిబ్యూషన్ షిప్ చేయాలి, ఒక ప్రొడక్ట్ తయారు చేసి అంటే దానికి సంబంధించిన మిషనరీస్ కూడా ఉన్నాయి. ఇంకా మనకి ఏంటంటే లోను సబ్సిడీ ఫెసిలిటీస్ కూడా ఉంటాయన్నమాట కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేవి. వాటి గురించి కూడా గైడ్ లైన్స్ కంపెనీ వారు ఇస్తారు. సో అవి ఏమిటో పూర్తిగా మొత్తం తెలుసుకుందాం. మనకి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారు, సీఈఓ గారు ఉన్నారు, అంత టెక్నికల్ డిపార్ట్మెంట్ ఉంది. ప్రతిదీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు నిజంగా ఒక మంచి బిజినెస్ చేద్దాం అనుకుంటే, ఒక మంచి మిషనరీ పర్చేజ్ చేయాలనుకుంటే ఈ వీడియోని చూడండి. ఇది మారుతి ఇండస్ట్రీస్ కోయంబత్తూర్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, రండి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మారుతి ఇండస్ట్రీస్లో ఉన్నాము. సో ఇక్కడ మిషనరీస్ అన్నీ మీరు ఉన్నాయి చూసారు కదా, మొత్తం అన్ని రకాల మిషనరీస్. సో ఇంతకుముందు గ్యారేజ్ చూసాము, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు ప్రతిదీ స్టాఫ్. ఇక్కడ మనకి తయారైన మిషనరీస్ డిస్ప్లేకి అనమాట ఉంచారు కస్టమర్స్ చూపించిన డెమోస్కి. సో అయితే ఇప్పుడు మనకి మారుతి ఇండస్ట్రీస్ కంపెనీ ఉన్నటువంటి మార్కెటింగ్ మేనేజర్ పద్మనాభం గారు మొత్తం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హాయ్ సార్. సార్ హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. సార్ థ్యాంక్ యూ. వెల్కమ్ వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. సో మా ఆడియన్స్కి, సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్ అందరికీ, ఎందుకంటే అందరూ బిజినెస్ ఐడియాస్ కోసం ఎక్కువ చూస్తూ ఉంటారు, కానీ మెయిన్గా మిషనరీస్ ఎక్కడ ఉంటాయి, మంచి క్వాలిటీ ఎలా దొరుకుతాయి అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకోసం ఏంటంటే మరి ఇంత దూరం రావడం జరిగింది. సో నేను వచ్చాను కాబట్టి మా ఆడియన్స్ కోసం మీరు ప్రతి మిషన్ గురించి, దాని యొక్క డీటెయిల్స్, అది ఎందుకు ఉపయోగపడుతుంది, ఏం బిజినెస్ చేయొచ్చు అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. తప్పకుండా చేసిద్దాం సార్. సార్ మా కంపెనీ పేరు వచ్చేసి మారుతి ఇండస్ట్రీస్ అనేసి. మా కంపెనీ స్టార్ట్ చేసి 15 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇది 16 ఇయర్స్ రన్నింగ్ సార్ మాది. మాది తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక, కేరళ, నార్త్ ఇండియా అన్ని జరుగుతూ ఉంది. మా కంపెనీ మిషన్స్ పోతూ ఉంది. ఇప్పుడు ఆంధ్రాలో మళ్ళీ ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలనేసి మీరు వచ్చింది, నాకు నిండా చాలా హ్యాపీగా ఉంది సార్ మాకు. సార్ మా దగ్గర క్వాలిటీ ప్రోడక్ట్స్, ప్రైస్ వచ్చేసి నామినల్ ప్రైస్లో ఉంటుంది సార్ మనది. క్వాలిటీ మంచి క్వాలిటీ ఇస్తాం మనం. కస్టమర్కి ఏం రకాలు కావాలనో ఆ రకాలు మనం చేసి ఇక్కడమ్మ కస్టమైజ్ చేసి ఇస్తాం మనకు. మా కస్టమర్తోనే నీడ్ పెట్టి వాళ్ళతోనే ఎగ్జిస్టింగ్ స్పేసు, వాళ్ళతోనే కరెంటు అవైలబిలిటీ దాన్ని పెట్టి మనకు ఏ రకాలు కావాలో ఆ రకాలు మనం చేసి ఇక్కడ మనం. సార్ మనం పిండి మిల్లు సెటప్ ఫుల్ సెటప్కు మన దగ్గర ఉంది సార్. లేడీస్ వచ్చేసి పిండి రుబ్బించి ఒక రోజుకి ఇంత సంపాదించాలని ఉండే వాళ్ళ నుంచి లార్జ్ స్కేల్లో చేసే వరకు మన దగ్గర మెషిన్ ఉంటుంది సార్. మన కమర్షియల్గా కావాలి సార్. దాని ఎక్కువ ఉంది సార్, ఎక్కువ ఉంది. క్యాటిల్ ఫీడ్ ఉంది, చాఫ్ కటర్స్ ఉంది, అన్ని ఏది ఏ రకాలు కావాలంటే ఆ రకాలు మన దగ్గర ఉంటుంది సార్. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకి హోటల్తో మొదలు పెడితే మనకి పిండి మిల్లులు కానీ, పిండి మిల్లు రన్ చేసి మన ఊర్లో ఉంటాయి కదా, 2-3 రకాల మిల్లులు ఉంటాయి. సో ఇక్కడ మనకి కస్టమైజ్డ్ మిల్లులు కూడా ఇస్తారు మన రిక్వైర్మెంట్ బట్టి, మన బడ్జెట్ బట్టి. సో పిండి మిల్లు రన్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఇడ్లీ పిండి తయారు చేసేటువంటి మిషన్స్ ఉన్నాయి. తర్వాత పసుపు కారాలు, ఇంకా తర్వాత
పసుపు కొమ్ములు పసుపు తయారు చేస్తారు. తర్వాత కారం తయారు చేసేది మిషన్స్ ఉన్నాయి. ఇంకా మసాలాలు పౌడర్ చేసే మిషన్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇంకో మిషన్ ఏంటంటే సిరిధాన్యాలు. సిరిధాన్యాలతో మనకి ఇప్పుడు బాగా ఫేమస్ అయింది ఏంటంటే ఆల్ మిక్స్ సిరిధాన్యాలు, ఆల్ ఇన్ వన్ సిరిధాన్యాల పౌడర్ని మార్కెట్లో బాగా సేల్ అవుతుందన్నమాట. సో అవి తయారు చేసి సేల్ చేసుకోవడానికైనా మనకి పొలరైజర్ మిషన్స్ అనేవి కావాల్సి ఉంటుంది. వాటిలో అన్ని రకాల మిషన్స్ మన దగ్గర ఉన్నాయి. ఇంకా పశువులకి దానాకి ఉపయోగించే చాఫ్ కట్టర్స్ అంటే గడ్డిని ముక్క ముక్కలుగా చేసేది కానీ, తర్వాత క్యాటిల్ ఫీడ్ కోసం పిల్లెట్స్ తయారు చేసే మిషన్ కానీ, ఇంకా షాటర్ మిషన్ కానీ, ఇలా అన్ని రకాలు అన్నమాట. ఇందులో ఇప్పుడు మీరు ఈ వీడియో చూసారంటే ఒక మినిమం ఒక 20 బిజినెస్ ఐడియాస్ అనేవి కవర్ అవుతాయి లీస్ట్గా. సో ఆ తర్వాత మిషన్ మీరు యూటిలైజ్ చేసుకొని ఏ రకం బిజినెస్ అయినా చేయొచ్చు. సో చూడండి, మీకు 20 రకాల బిజినెస్ ఒకే దాంట్లో కనబడతాయి. జస్ట్ స్కిప్ చేయకుండా చూడండి. ఒక్కొక్క మిషన్ గురించి స్పీడ్గా వెళ్దాం, ఓకేనా? రండి సార్. చెప్పండి సార్, మొదటి మిషన్. సార్ ఫస్ట్ సార్, ఇది ఇడ్లీ దోశ పిండి ఇన్స్టెంట్ పిండి చేసే మిషన్ సార్. ఇది దీంట్లో మనం ఇక బియ్యం ఉద్దు దీంట్లో వేసుకోవచ్చు. వేసి ఇమీడియట్గా మనకు ఇది వచ్చేస్తుంది, పిండి వచ్చేస్తుంది దీంట్లో. దీంట్లో మళ్ళీ ఏం చేస్తామంటే దీంట్లో ఒక ఇది బియ్యంలో రవ చేసేదానికి, మరి గోధుమలు రవ చేసేదానికి ఇది యూస్ చేసుకోవచ్చు. ఈ మిషన్ యూస్ చేసుకోవచ్చు. దీంట్లో ఏం స్పెషలిటీస్ అంటే ఇది ఎస్ఎస్లో వస్తుంది. సో మీకు వాషింగ్ చేసేది ఈజీ, మనకు మెయింటెనెన్స్ ఈజీ మనకు. తర్వాత దీంట్లో వచ్చేసి ఇది అల్యూమినియమే, ఇక్కడ పైకే ఎస్ఎస్ ఇచ్చుంటాం, దీంట్లో అల్యూమినియం ఇచ్చుంటాం. సో దుమ్ములు పెట్టదు. మరి ఒక ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ ఇచ్చి ఉంటాం మనం. మళ్ళీ ఇంకేమంటే ఇక్కడ దీనికి ఫౌండేషన్ ఏమీ అవసరం లేదు. మనం ఒక నార్మల్ ఫ్లోరింగ్లో మనం వేసుకోవచ్చు. మనకు ఫౌండేషన్ ఏది సివిల్ వర్క్ చేయవాలనేది అవసరం ఏమీ లేదు. సో 2 HP సింగిల్ ఫేస్. సో ఇంటి కరెంట్లే మనం దీన్ని రన్ చేయగలం. హోటల్ హాస్టల్ మరి చిన్న చిన్న ఇద్దరిని వీళ్ళకి ఇద్దరిని ఇమీడియట్గా తీసేసుకోవచ్చు. నెక్స్ట్ మనం వచ్చేసి ఇది సింగిల్ స్టేజ్ పల్వరైజర్ అంటాం. దీని సింగిల్ స్టేజ్ పల్వరైజర్లో చాలా మోడల్ ఉంటుంది. దీంట్లో మనం అల్లం వెల్లుల్లి ఎంత ఉంది కదా సార్, అదన్నీ వేసి మనం పేస్ట్ చేసి చేసుకోవచ్చు. గ్రేవీ కావాలంటే గ్రేవీ చేసుకోవచ్చు మనం. అలాగే మనం రకరకాలుగా దీంట్లో ఈ మిషన్ వాడుకోవచ్చు. అవును, క్యాటరింగ్ చేసే వాళ్ళకి హోటల్స్ హాస్టల్స్ 5 రూపీస్ ప్యాకెట్ అని వేసిన తర్వాత వాళ్ళకి కూడా తీసేయచ్చు. ఆ బిజినెస్ చేసే కూడా తీసేయచ్చు, దీన్ని యూస్ చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మనం వచ్చేసి మనం తడిపిన బియ్యం ఉంది కదా, తడిపిన బియ్యం వేసి మనం రవ చేసుకోవచ్చు. అది వచ్చేసి మనం మరి ఇది ఏం చేస్తాం, మనం స్వీట్ కార స్వీట్ చేస్తాం కదా, స్వీట్ చేసేదానికి తడిపిన బియ్యం వేసి చేసుకోవచ్చు మనం. చేసుకోవచ్చు. మనం ఎంతసేపు చూసింది వచ్చేసి సింగిల్ స్టేజ్ చూసినాం మనం. అక్కడ ఇక్కడ డబుల్ స్టేజ్ ఉంటుంది. డబుల్ స్టేజ్ అంటే లోపల ఒకసారి కట్ చేస్తుంది, బయట ఒకసారి కట్ చేస్తుంది. అవును, అది అట్లా కట్ చేసి కాబట్టి మనకు మెత్తగా పౌడర్ దొరుకుతుంది దీంట్లో. దీంట్లో వచ్చేసి ఇది 3 HPలో స్టార్ట్ అవుతుంది. ఇది 3 HP సింగిల్ ఫేస్లో వేసుకోవచ్చు. దీనికి మనం వచ్చేసి ఏ ఫౌండేషన్ మనం వేయవలసిన అవసరం లేదు. దీనికి మనం వచ్చేసి ఇది చేస్తాము, డ్యాపర్ చేస్తాం కింద పెట్టడానికి, రబ్బర్ బూట్ టైప్. అంటే ఏమవుతుందంటే వైబ్రేషన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. మరి ఏమవుతుంది, మనకు ఫౌండేషన్ ఏమీ అవసరం లేదు, సివిల్ వర్క్ అవసరం లేదు. ఈవెన్ టైల్స్ ఉంది కదా, టైల్స్ ఫ్లోరింగ్లో కూడా దీన్ని పెట్టుకోవచ్చు మనం. ఇది దీన్ని సింగిల్ HP కాబట్టి, సింగిల్ ఫేస్ కాబట్టి మనం ఏ దీంట్లో కావాలంటే ఇంటి కరెంట్లో దీన్ని రన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనం వచ్చే ఫుల్ కాంటాక్ట్ షీల్ అంటాం మనం. కాంటాక్ట్ పార్ట్ ఎస్ఎస్ అంటున్నాను. కాంటాక్ట్ పార్ట్ ఎస్ఎస్ అంటే మెటీరియల్ ఎక్కడన్నీ వెళ్తుందో అది మొత్తం స్టీల్లోనే ఉంటుంది. ఎక్కడి నుంచి ఇన్పుట్ నుంచి ప్రాసెస్ నుంచి అవుట్పుట్ వచ్చే వరకు ఫుల్ మనకి ఎస్ఎస్లనే ఉంటుంది. ఇదే స్టెయిన్లెస్ స్టీల్నే ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్లో 304 ఫుడ్ గ్రేడ్లు ఉంటుంది. ఫుడ్ గ్రేడ్ ఎందుకంటే మనం అప్పుడు మెడిసిన్స్ చేస్తారు కదా సార్, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ చేస్తారు. మరి వాళ్ళే వచ్చేసి వాళ్ళు బ్రాండ్లో ఫిల్ చేసి అమ్ముతారు. అలాగుండే వాళ్ళకి ఈ మెషిన్ చాలా ఉపయోగపడుతుంది. ఇది దానికే ఇది వచ్చేసి ఈ మెషిన్ ఒక ఫుల్ కాంటాక్ట్ ఎస్ఎస్ అంటాము సార్. ఇది ఈ మెషిన్ వచ్చేసి 2-in-1 మెషిన్ అంటాం మనం.
దీంట్లో ఒక సైడ్లో వచ్చేసి మనం బియ్యం సిరిధాన్యాలు అన్నీ వేసుకోవచ్చు. ఎది కావాలంటే అది వేసుకోవచ్చు. మనం సిరిధాన్యాలు బియ్యం రాగి గోధుమలు ఎది కావాలంటే ఏదైనా వేసుకోవచ్చు, మన పౌడర్ తీసుకోవచ్చు. ఇంకో సైడ్కి వచ్చేసి మనం ఏం చేస్తామంటే మసాలా ఐటమ్స్ పసుపులు మిర్చీలు మరి ధనియాలు ఏదైనా దీంట్లో వేసుకోవచ్చు. ఎందుకంటే ఒకే చోట్ల వేసినామంటే మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ యూస్ చేయవలసిన అవసరం వచ్చి దాన్ని అవాయిడ్ చేసేదానికి మనం ఇలా ఒక మెషిన్ చేసి ఉంటాం. 60 kgs పర్ అవర్ మనం అవుట్పుట్ వచ్చేస్తుంది, మనకు పర్ అవర్ వచ్చేస్తుంది దీంట్లో. మన 60 kgs పర్ అవర్ మనం దీంట్లో తీసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి ఏం మనకు మంచి బెనిఫిట్ ఏమంటే స్పేస్ ఆక్యుపేషన్ తక్కువగా ఉంటుంది సార్. ఒకే మోటార్లో రెండు మిషన్ నడుపుతాం. ఇక్కడ చూసినా తెలుస్తుంది సార్. చూసినారా సార్? దీంట్లో మోటార్ పెట్టుకుంటాం. దీంట్లో ఒక ఇప్పుడు దీన్ని ఇట్లా లిఫ్ట్ చేసేటప్పుడు దీన్ని మాత్రం చేంజ్ చేసుకుంటాం. వీ బెల్ట్ మాత్రం చేంజ్ చేసుకుంటాం. చేసేటప్పుడు ఒకసారి ఇది పడుతుంది, ఒకసారి ఇది నడుస్తుంది, ఒకసారి ఇది నడుస్తుంది. అంటే ఏమవుతుందంటే ఒకే కరెంటు ఒకే మోటార్లో రెండు మిషన్ మనం నడుపుకోవచ్చు. మనకు పవర్ అక్కడ మన చోట్ల తక్కువ ఉంటే అంటే ఇదే ఒకే మిషన్ ఒకే మోటార్ పెట్టి రెండు నడుపుకోవచ్చు సార్. 3-phase కరెంట్ 3-phase కరెంట్ 3-phase ఉండాలి, తప్పకుండా 3-phase ఉండాలి. దీనికి వచ్చేసి 10 hp మోటారు. ఒకటే మోటార్ ఉంటుంది, తర్వాత మనకి రెండు ఇన్లెట్స్ ఉంటాయి అన్నమాట మిషన్స్. సో ఒక దాంట్లో మీరు పసుపు కావాలి వేసుకున్నా అది డిస్టర్బ్ చేయకుండా సిరిధాన్యాలు తర్వాత సోర్ అంటారు కదా రాగులు, సో రాగి పిండి తయారు చేయడానికి ఇంకేమైనా మసాలా తయారు చేసుకోవడానికి ఒక వాడుకోవచ్చు అనమాట. సో మసాలాలు రాగి పిండి క్లీనింగ్ ఈజీ ఉంటుంది, కానీ పసుపు కారాలు క్లీనింగ్ అనేది కొంచెం కష్టం కదా. సో అటువంటిప్పుడు ఏంటంటే మనకి రెండు మిషన్స్ తీసుకోకుండా ఒకే మిషన్ తోటి మనం రెండు రన్ చేసుకోవచ్చు. మనకి ప్లేస్ కంజెస్టెడ్గా ఉన్నా సరే మనం దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. సో ఇలా కస్టమైజ్ మిషన్స్ కూడా ఉంటాయి దగ్గర. సో మీరు మీ రిక్వైర్మెంట్ ప్రకారం ఎన్ని మిషన్స్ ఏ రకంగా కస్టమైజ్ చేయాలి మీ బిజినెస్ పరంగా అనేది కూడా చెప్తే కంపెనీ వాళ్ళు అది కూడా చేస్తారు. మనకి మారుతి ఇండస్ట్రీస్ తమిళనాడులోని కోయంబత్తూర్లో ఉన్నదన్నమాట. సో అక్కడికి వెళ్తే మీకు మొత్తం డీటెయిల్స్ అందుతాయి. సో ఇంకా మిగిలిన మిషనరీ గురించి కూడా తెలుసుకోండి. ఇక్కడ ఇది మిక్సింగ్ మిషన్ సార్. ఇది మనం ధనియాలు మిర్చిలు అన్నీ వేసిన తర్వాత మనకు ఈవెన్ మిక్సింగ్ కావాల్సి ఉంటుంది. ఈవెన్ మిక్సింగ్ కావాల్సినప్పుడు మనం దీంట్లో వేసి మా మోటార్ ఉంటుంది, మోటార్ వేసి ఉండి దీంట్లో మనం మిక్సింగ్ చేసుకోవచ్చు. దీంట్లో రండి సార్, అక్కడ చూస్తాం. ఈ మిషన్ని మనం డీస్టోన్ అంటాం. మనం బియ్యాలు రాగిలు జొన్నలు మరి ఏమైనా సరే మనకు దాంట్లో రాయిలు వస్తుంది సార్. దాంట్లో రాయిలు వస్తాడు, దుమ్ములు వస్తుంది, పొట్టు రాళ్ళు ఇసుక లాంటిది వస్తుంది సార్. అప్పుడు మనకేమంటే మనం దాన్ని సెపరేట్ చేయాలి. మనం అప్పుడు మనం దీంట్లో లోడ్ చేసినామంటే ఈ పొట్టు రా ఇదన్నీ ఇట్లా వెళ్ళిపోతుంది, అవుట్పుట్ వచ్చేస్తుంది. రాయిలు ఇసుక లాంటిది ఇక్కడ సెపరేట్ అయిపోతుంది. మనకి మరి ఓన్లీ మంచి క్వాలిటీ ఇది మాత్రం మిల్లెట్స్ మాత్రం మనకి ఇక్కడ వస్తుంది, అవుట్పుట్ వస్తుంది. మనం దాంట్లోనూ స్క్రీనింగ్ ఉంది. స్క్రీనింగ్ ఉండేటప్పుడు ఇప్పుడు నూకలు వస్తుంది కదా, నూకలు తనిగి వెళ్ళిపోతుంది, పెద్ద బియ్యాలు తనిగి వెళ్ళిపోతుంది. మన దాన్ని సెపరేట్ చేస్తుంది. ఇక్కడ సెపరేట్ చేసి దీంట్లో ఒకే మెషిన్లో అన్నీ చేసేస్తాం మనం. ఇక్కడ ఇది పరిపోతుంది, బియ్యం ఇక్కడ నుండి వెళ్ళిపోతుంది, సరే రాయిలు ఇక్కడ నుండి వెళ్ళిపోతుంది, బియ్యం వచ్చేసి నూకలు బియ్యం రెండు సెపరేట్గా వేసేస్తాం. మరి కసువులు అన్నీ ఉంటే ఇట్లా వెళ్ళిపోతుంది. సెపరేట్ అయిపోతుంది అనమాట. ఇంకా రైస్ వన్ గట్ట ఏమైనా నూకల్ని బియ్యాన్ని సెపరేట్ చేసేస్తుంది ఇదే మిషన్. ఇంకా డస్ట్ గట్ట ఏమైనా చూడండి ఈ సైడ్ అవుట్లెట్ ద్వారా ఎయిర్ ఫ్లో ద్వారా బయటకు వచ్చేస్తుంది. సో ఒకే మిషన్ లో క్లీనింగ్ ప్రాసెస్ అన్ని అయిపోతాయి అనమాట. సో ఈ మిషన్ కూడా చాలా బాగుంది సార్. ఈ మిషన్ వచ్చేసి శనగకాయలు ఉంది కదా సార్, వేరుశనగ
వేరుశనికాయలు మనం టాప్ లో లోడ్ చేసినామంటే ఈ తొక్కలు తనిగి ఇక్కడ సెపరేట్గా వచ్చేస్తుంది సార్. ఇక్కడ తొక్క తనిగి వచ్చేస్తుంది. ఇక్కడ ఒరిజినల్ మనకు పేలే మాత్రం ఇక్కడ వస్తుంది సార్. దీంట్లోనే వచ్చేసి అది పగిలిపోతుంది కదా సార్, పగిలిపోయేది సెపరేట్గా ఒక ఇదిలో వచ్చేస్తుంది, స్క్రీనింగ్ చేసేస్తుంది. ఫుల్ ఉండేది ఒకటి స్క్రీనింగ్ చేసేస్తుంది. సో మీకు ఇది క్లీన్ చేసి తర్వాత సెపరేట్ చేసి నిచ్చేస్తుంది. ఒకే మిషన్లో అన్ని పనులు అయిపోతుంది. మనం వన్స్ నేల శనికాయలు తీసి దీంట్లో వేస్తుంటే చాలు, మనకు అన్ని పనిని అయిపోతుంది. మనకు సెపరేట్గా మనకు పేలు వచ్చేస్తుంది మనకు సార్. ఇది ఈ మిషన్ వచ్చేసి సేమ్ అలాగనే మనం ఫుల్ కాంటాక్ట్ ఎస్ఎస్ చెప్పినాం కదా సార్, అదే మిషను. మళ్ళీ లార్జ్ స్కేల్లో ప్రొడక్షన్ చేసే వాళ్ళకి చూసినారంటే మనం దీంట్లో తీసి మనం తీసుకెళ్ళి అంత టైం మనకు ఉండదు, మరి ఇబ్బంది కూడా మనకు. అందుకే ఏం చేస్తామంటే మనం ఒక ప్రాసెస్ని ఈజీ చేయడానికి అవసరం మనం ఏం చేసినామంటే ఇక్కడ ఒక బ్లోయర్ ఇచ్చి ఉంటాం. బ్లోయర్ ద్వారా ఇక్కడ అవుట్పుట్ వచ్చేది బ్లోయర్ ద్వారా ఇక్కడ పోయి ఇక్కడ వెళ్ళి పైకి వచ్చి ఇక్కడ బయట అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ అవుట్పుట్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి మనం వచ్చేసి ప్యాకెట్ చేస్తాం, అవుట్పుట్ తీసుకునేదానికి ఈజీగా ఉంటుంది మనకు. మళ్ళీ దీంట్లో నుంచి దుమ్ము ఇది వస్తుంది కదా సార్, డస్ట్ వస్తుంది కదా సార్, డస్ట్ రాకుండా దానికి పైకి పెట్టి ఇచ్చుంటాం. సో అది ఎయిర్ వెంటుంటాము, అది ఎయిర్ వచ్చేసి అక్కడ వెళ్ళిపోతుంది. సో మనకి ఇక్కడ ఒక డస్ట్ ఉండదు, మనం ఆపరేట్ చేసేప్పుడు ఆ ఈ స్పేస్లో డస్ట్ ఏమీ ఉండదు. దానికోసం ఇది పెట్టుంటాం. మరి ఇంకోటి మాస్ ప్రొడక్షన్కి ఇది బాగా యూస్ అవుతుంది, కమర్షియల్గా యూస్ అవుతుంది. మాస్ ప్రొడక్షన్ చేసే వాళ్ళకి ఇది ఇలాగ యూస్ అవుతుంది. దీంట్లో మనకు రెండు మోడల్ ఉంది. ఇది వచ్చేసి ఫుల్ ఎస్ఎస్, ఫుల్ కాంటాక్ట్ ఎస్ఎస్ అంటాం కదా సార్. ఇన్పుట్ ప్రాసెసింగ్ అవుట్పుట్ మరి టోటల్ అవుట్పుట్ అన్ని వచ్చేసి మనకు ఎస్ఎస్లోనే వస్తుంది. మనకు అంత అవసరం లేదా అంటే మనం వచ్చేసి ఇలాగ ఇది ఎంఎస్ఏ మొత్తం ఎంఎస్ ఇన్పుట్ అవుట్పుట్ టోటల్ అవుట్పుట్ అన్నీమే ఎస్ఎస్లో వచ్చాయి. అన్ని ఎస్ఎస్ ఎంఎస్ అంటే మైల్డ్ స్టీల్. ఇది వచ్చేసి ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్. ఇది వచ్చేసి ఎంఎస్. మనకు నార్మల్ యూసేజ్కి ఇదే చాలు సార్. మనకు ఏదో మెడిసిన్స్ వేస్తాం, మనం మన బ్రాండ్లో వేసి అమ్ముతాం అంటే ఇలాగ ఈ మోడల్ మనం యూస్ చేసుకుంటాం. బద్ద మిషన్ ఉంటుంది సార్. అదేందుకంటే ఈ మాస్ ప్రొడక్షన్ చేస్తారు కదా సార్, మాస్ ప్రొడక్షన్ చేసి దాన్ని బిజినెస్గా అమ్ముతారు కదా సార్. దీని పల్వరేసర్ మిషనే అయితే కానీ ఇదేమంటే మన హ్యామర్ పల్వరేస్ హ్యామర్ మిల్లు ఉంటాము దీని. ఎందుకంటే దాంట్లో చూసినారు కదా, దాంట్లో వచ్చేసి సర్క్యులర్ మోషన్లో ఉంటుంది కదా, ఇలాగ ఉంటుంది. దీంట్లో వచ్చేసి ఈ హ్యామర్ లాగా ఉంటుంది ఇది ప్రాపర్. ఎందుకంటే హెవీ పార్ట్స్ అన్ని మనం మాస్ ప్రొడక్షన్ చేయడానికి ఇది యూస్ చేస్తాం సార్. మనం దీంట్లో వచ్చేసి ఇది ఉంది కదా, హస్క్ ఉంది కదా సార్, ప్యాడీల నుండి వచ్చే హస్క్ వచ్చేసి వేసి మనం టోటల్గా దాన్ని మెత్తంగా పౌడర్ చేసి ఓకని వేసి పౌడర్ చేసి మనం బయట తీసుకోవచ్చు సార్. ఎట్లా వస్తుందంటే ఇక్కడ అదేలాగా ఇక్కడనే ఇదే అవుతుంది, పౌడర్ అయ్యి దీంట్లో తీస్తుంది, బ్లోయర్లో తీసి పైకి వచ్చేసి ఇది ఇక్కడ చూడండి సార్, ఇది ఏంటి కదా మారుది ఎయిర్ లాక్ ఉంటుంది కదా. ఎయిర్ లాక్ అనేది ఏమంటే మన దాంట్లో ఇప్పుడు అంత వచ్చేటప్పుడు మనకేం పెట్టిందంటే ఒక డస్ట్ బాగా వస్తుంది, డస్ట్ పార్టికల్స్ వస్తాయి కదా, అది డస్ట్ పార్టికల్స్ అవాయిడ్ చేసేదానికి మనం ఏం చేస్తాం, ఎయిర్ పొల్యూషన్ కాదు, మనకు ఎయిర్ పొల్యూషన్ ఉండకూడదు అని ఎందుకు ఏం చేస్తాం మనం దీంట్లో ఎయిర్ లాక్ పెట్టుంటాం. ఎయిర్ లాక్ పెట్టి దీంట్లో అవుట్పుట్ తీసుకుంటాం మనం కింద అవుట్పుట్ తీసుకుంటాం. మరి ఎయిర్ వచ్చేసి ఎయిర్ లాక్ అయిపోయి కాబట్టి మనకు అక్కడ డస్ట్ ఏమీ ఉండదు, ఆ ఏరియా అన్ని క్లీన్గా ఉంటుంది. ఎందుకంటే మనం పక్కన అక్కడ ఉండి ఎవరికి మనకు మన వల్ల ఇబ్బంది ఉండదు మనది. అంటే ఇప్పుడు ఈ మిషన్ తోటి మనం ఇప్పుడు పశువుల మేత దాణా తయారు చేయొచ్చు. అవును, ఇంకా మనం హై ప్రొడక్షన్ ఏది కావాలనే అది ఏది కావాలంటే అది చేయొచ్చు. ఏమైనా చేసుకోవచ్చు. ఇంకో ఏమంటే హై ప్రొడక్షన్కి ఇది మాస్ ప్రొడక్షన్కి ఇది యూస్ అవుతుంది సార్. దీంట్లో ఏమంటే మనకు ఈ పల్వరేషన్ మిషన్ చూస్తున్నామంటే 15 HP వరకు పల్వరేషన్ మిషన్లో పోతాం సార్ మనం. ఇది ఏమంటే ఆఫ్టర్ 20 నుంచి 100 HP వరకు మన దగ్గర మిషన్ ఉంటుంది. 20 నుంచి 100 HP వరకు ఈ మెషిన్ ఇలాగ మెషిన్ ఉంటుంది. మనం అంత మెషిన్ వచ్చేసి అవుట్పుట్ మీద డిపెండ్ అవుతుంది. మనకు 20 HP నుంచి ఎంత 100 HP మా కస్టమర్తోనే అవుట్పుట్ డిపెండెంట్ పెట్టి ఇది అవుట్పుట్ మీద డిపెండ్ అవుతుంది. ఇది
సో ఫ్రెండ్స్ చూసాం కదా ఇప్పటి వరకు మనం పొలరైజ్డ్ మిషన్స్ అన్ని చూసాం. ఇవి చిన్న చిన్నవి, స్మాల్ స్కేల్ బిజినెస్కి సరిపోయేవి. ఇది మట్టి ఏంటంటే కమర్షియల్ స్టేజ్ అనమాట. అంటే మీరు ఇది హ్యామర్ టైప్ పొలరైజర్ మిషన్ అని అంటారు. సో అందులో మనకి బ్లేడ్స్ లాగా ఉంటాయి, ఇందులో మనకి హ్యామర్ టైప్ ఉంటుంది అనమాట లోపల బ్లేడ్. సో ఇది మొత్తం ఎయిర్ బ్లో ఎయిర్ లాక్ ఇవన్నీ ఉంటాయి. మీరు ఇది 20 HP వరకు మనకి కెపాసిటీ ఉంటుంది. సో మీరు పెద్ద మొత్తంలో బిజినెస్ చేసి అంటే ఇప్పుడు పశువుల దానా పిండి తయారు చేయడానికి కానీ, తర్వాత ఇప్పుడు మనకి గోధుమ పిండి తయారు చేయడానికి కానీ, ఏ పిండి అయినా మసాలా పిండి, మసాలాల పౌడరు, కారం, పసుపు పౌడరు ఇలా తయారు చేయడానికి మాస్ ప్రొడక్షన్ అనమాట. ఎక్కువ పెద్ద కంపెనీలా చేయాలి అనుకుంటే మట్టుగా ఇటువంటి మిషన్ అనేది కావాల్సి ఉంటుంది. సో ఈ మిషన్ అనేది చాలా బాగుంది, మనకి స్పేస్ కూడా బాగానే ఉందన్నమాట. సార్ చెప్పండి ఇంకా ఈ మిషన్ గురించి. సార్ ఈ మిషన్లో వచ్చేసి మనం ఫౌండేషన్ ఏమీ అవసరం ఉండదు సార్ దీనికి కూడా. దీనికి కూడా ఫౌండేషన్ ఏమీ అవసరం ఉండదు సార్ దీంట్లో. దీంట్లో వచ్చేసి మనం దీనికి మనం ఇది ఇచ్చేస్తాం, డ్యాంపర్ చేస్తాం, మనం మౌంట్ ఇచ్చేస్తాం, మౌంట్ రబ్బర్ మౌంట్ ఇచ్చేస్తాం. రబ్బర్ మౌంట్ వల్ల మనం ఏ ఫ్లోరింగ్ అయినా సరే మనం దీంట్లో యూస్ చేసుకోవచ్చు సార్ ఇది. ఇంకోటి ఏమంటే ఇది మాస్ ప్రొడక్షన్ అనేటప్పుడు మనం వచ్చేసి ఇట్లనే యూస్ చేసేందుకు అవ్వదు మనకి. అందుకే మనం ఏం చేస్తాం, ఎలివేటర్ అనేసి ఒక పార్ట్ ఇస్తాం. అది ఎలివేటర్ ఏం చేస్తుందంటే దీంట్లో ఒక ఆటోమేటిక్గా తీసి దీంట్లో ఇస్తుంది. అప్పుడు మనకేమంటే ఇంకా ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. ఇంకా ఎలివేటర్ కాకుండా దీన్ని వచ్చేసి మనం ప్యూరిఫై చేసేదానికి ఒక షేకర్ ఇస్తాం మనం. ఆ షేకర్లో ఫస్ట్ వచ్చేసి ఎలివేటర్ తీసి షేకర్లో వేస్తుంది. షేకర్ ఏం చేసేదంటే దాన్ని సెపరేట్ చేసి ఇచ్చేసి తర్వాత అక్కడి నుంచి ఒక ఎలివేటర్ ఏం చేస్తుంది దీంట్లో వేస్తుంది, ఇన్పుట్ వేస్తుంది. ఇన్పుట్ వేసి మరి దీంట్లో అవుట్పుట్ వచ్చి ఇక్కడ మనకు ఇది తీసుకుంటాం, మన దీంట్లో అవుట్పుట్ తీసుకోవచ్చు. అప్పుడు ఇంత పెద్ద ప్రాసెస్ వచ్చేసి మనకు వితౌట్ మ్యాన్ పవర్, వితౌట్ ఒక తక్కువ మ్యాన్ పవర్, ఒక మనిషి ఉంటే టోటల్ మెషిన్ టోటల్ ఇన్పుట్ నుంచి అవుట్పుట్ వరకు చూసుకోవచ్చు. అన్ని ఫుల్ ఆటోమేటెడ్ మనం చేసిస్తాం, మనం ఫుల్లీ ఆటోమేటెడ్. మన జస్ట్ దానికి ఇది మట్టు వేస్ట్ చేస్తాడు, దాని నుంచి ఎలివేటర్స్ తీసి దాన్ని ప్యూరిఫై చేసి దాన్ని మళ్ళీ ఎలివేటర్ ఎత్తి ఇన్పుట్ దీని మెషిన్కి ఇన్పుట్ ఇచ్చి దీనికి ఇక్కడ పిండి చేసిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా అవుట్పుట్ ఇచ్చేస్తుంది. సో ఎక్కడ మ్యాన్ పవర్ వచ్చేసి మినిమం మ్యాన్ పవర్లో వచ్చేసి మనం పెద్ద మెషిన్ ఆపరేట్ చేసుకోవచ్చు. మనకు నెలకు లక్షలుగా మనం దీంట్లో ఏం చేయొచ్చు దీంట్లో. ఉంది సార్, ఉంది సార్. మనకు ఒక గవర్నమెంట్ ఏం చేసిందంటే PMFME అనేసి ఒక స్కీమ్ ఉంది సార్. ఆ స్కీమ్ మీద మనం వచ్చేసి మనం తీసుకుంటున్నామంటే మనకు 35% గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది సార్. 35% గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది ఫస్ట్ టైంకు. మనం ఫస్ట్ టైం కొనుక్కొని కరెక్ట్గా పే చేసినామనుకోండి మళ్ళీ గవర్నమెంట్ గవర్నమెంట్లో అదే PMFME స్కీమ్ తీసుకోవచ్చు, 40% మళ్ళీ సబ్సిడీ ఇస్తుంది మనకు. సబ్సిడీ సెకండ్ సబ్సిడీ వచ్చేస్తే 40% ఇస్తుంది. సో మనకి ఇది వచ్చేసి ఇంకా బ్యాంక్ లోన్ ఈజీగా దొరుకుతుంది సార్. ఎందుకంటే ఇది వచ్చేసి ఫుడ్ ప్రాసెసింగ్ మిషన్ కాబట్టి మనకు బ్యాంక్ లోన్ ఈజీగా దొరుకుతుంది మనకి. మీరు వచ్చేందుకు అందరికీ ధన్యవాదాలు. మీరు ఛానల్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా మారుతి ఇండస్ట్రీస్ ద్వారా మీకు ధన్యవాదాలు. మంచి చూడండి.